హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ నూనెకాయ కూర చేయబోతున్నాము. ఎలా చేద్దాం చూద్దామా. కావాల్సిన పదార్థాలండి: వేరుశెనగపప్పు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, అల్లం, తెల్లగడ్డ, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు. సోంపు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వద్దు, జీర్ణానికి మంచిదని వేస్తున్నాను. నువ్వులు, ఆనియన్ అండి, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, వంకాయలు, లేత వంకాయలు అండి. ముందుగా నూనెకాయ కావాల్సిన మసాలా రెడీ చేసుకుందామండి. ముందుగా దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, ధనియాలు, నువ్వులు ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. నువ్వులు ఇలా వేగేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వేరుశెనగపప్పు వేసి వేయించాలి. వేరుశెనగపప్పు వేగిందండి, ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను పొట్టు తీయను, అలాగే వేస్తాను. తర్వాత అల్లం, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి అండి, ఇలాగా తురిమి పెట్టుకున్నాను. వీటన్నిటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మెత్తగా రుబ్బుకోండి. నేను నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేశాను. మనం వంకాయలో దీన్ని స్టఫింగ్ చేయట్లేదండి, అలాగే మసాలా వేసి కర్రీ చేస్తాము. ఇప్పుడు కర్రీ రెడీ చేద్దామండి. ముందుగా నూనె పోసుకోవాలి, ఆవాలు. ఆవాలు వేగాక ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ బాగా వేగాక ఇందులో కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేయగానే ఇందులో టమాటాలు వేయాలండి. టమాటాలు కొద్దిగా వేగాక వంకాయని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని అన్ని వంకాయలని ఇలా వేసి పెట్టాలండి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, వీలైనంత వరకు మీరు రాళ్ళ ఉప్పునే ఉపయోగించండి. కొద్దిసేపు మూత పెట్టి ఆవు పెడదామండి. వంకాయలు ఆవిరికి బాగా మగ్గించాలండి. కొంచెం ఈ వంకాయలకే మనం లోపల మసాలా పెడితే గుత్తి వంకాయలాగా వేసుకోవచ్చు, కానీ నేను అలాగే మసాలా వేసి కర్రీ చేస్తాను. ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. కారం వేసాక ఇంకొంచెం మగ్గనివ్వాలి మనం వంకాయల్ని. కారం వేసి కొద్దిగా వేగాక కొత్తిమీర వేయాలండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఇది. ఈ మసాలాను ఇందులో వేయాలి. మసాలా వేసిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు నీళ్ళు, అంటే గోరు పులుసు అండి ఇది, కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. కొంచెం చింతపండు రసం వేశాక ఉప్పు సరిపోయిందా చూసుకోండి, సరిపోకపోతే కొంచెం ఉప్పు వేయండి. సరిపడా నీళ్లు పోసుకోండి, ఎక్కువ నీళ్లు పోయొద్దు. ఇప్పుడు విజిల్ పెట్టి ఉడికిద్దాం. ఒక విజిల్ పెడదామండి. విజిల్ పెడదామండి.
వంకాయ మెత్తగా కావాలనుకుంటే 2 విజిల్ పెట్టండి, నేనైతే 1 విజిల్ పెడతాను. అంతేనండి, మన గుమగుమలాడి నూనె వంకాయ కూర రెడీ అయిపోయింది. వంకాయలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. నిజంగా అమృతం అండి. వంకాయ మాత్రం ఎలా చేసినా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఇలాగే తినేయాలి, కానీ నేను చాలా వేడిగా ఉంది, తినలేను కాబట్టి కొంచెం కొంచెం. సూపర్ అండి, మీరు ట్రై చేయండి, కమెంట్లో పెట్టండి. వంట ఎలా ఉందో టేస్ట్ చేసి కమెంట్లో పెట్టండి. వంకాయ కూరలో ఈ తొడుము చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంది పడేస్తారు. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీ పెట్టుకుంది కాబట్టి మనం వంకాయని ఎలా అయినా తినచ్చు, చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.